విజ్ఞాన్ గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు హోమినిస్ట్ అనిత గారి గురించి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈవెన్ అనిత గారు కూడా రిప్లై ఇచ్చారు. ఒకసారి నేను పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు మీకు చెప్తా వినిపిస్తాను. క్రిమినల్స్కి కులం మతం ఉండదు, పోలీసులకి ఎన్నిసార్లు చెప్పాలి? హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా యాక్షన్ తీసుకోవాలి. నేను హోమ్ మినిస్టర్ పదవి తీసుకొని ఉండి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేది కాదు. ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ చేసినట్లు చేయాలి, అప్పుడు కానీ మాట వినరు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో దానికి అనిత గారు మళ్ళీ రిప్లై ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో తప్పేమీ లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు, నేను పోలీసులు ఎప్పటికప్పుడు విచారిస్తూ ఉన్నాం, ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. వాటిలో పవన్ కళ్యాణ్ గారు కూడా భాగమే. ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాటలు మాట్లాడిన దానికి కారణాలు వెతకాల్సిన అవసరం లేదు. ఆయన ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో నాకు తెలుసు. త్వరలోనే ఆయనతో నేను మాట్లాడతాను. పిఠాపురం సభలో మాట్లాడిన దానిలో ఎటువంటి రాజకీయం లేదని నాకు తెలుసు అని అనిత గారు ఈరోజు రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఏదైతే స్టేట్మెంట్ని అండ్ ఇప్పుడు అనిత గారు ఏదైతే రిప్లై ఇచ్చిన స్టేట్మెంట్ని ఈ రెండు కంపారిజన్ చేసుకుని చూసుకున్నట్లయితే మీకేమనిపించింది? మంచి ఎగ్జాంపుల్ చెప్తా నేను. వైన్ షాప్ వెనకాల మామూలుగా కూర్చొని తాగే వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ కలిసి ఓ రెండు మూడు పెగ్గులు బాగానే వేస్తారు. ఓ నాలుగైదు పెగ్గులు పడ్డ తర్వాత ఎలా ఉంటుంది అంటే సిట్యువేషన్, రే ఆ రోజు అక్కడ నేను లేనురా, నేను కానీ ఉండుంటే వేరేలా ఉండేదని మాట్లాడతారు తెలుసా. మొన్న మా ఆఫీస్లో గొడవ అయింది, నేను లేనురా కరెక్ట్ టైంకి, నేను కానీ ఉండుంటే అసలు వేరే లెవెల్లో ఉండేది. మొన్న ఏదో జరిగింది మా ఇంటి దగ్గరలో, ఆ టైంలో నేను లేను అక్కడ, నేను కానీ ఉండుంటే అసలు సీన్ వేరేలా ఉండేది అని మాట్లాడతారు. విన్నావా? సేమ్ ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఒక సిట్యువేషన్ జరిగింది. ఏంటది, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో పాపాజీ పాపది అత్యాచారం చంపేశారు, అత్యాచారం చేసి చంపేశారు, దారుణంగా చంపేశారు, పూర్తి చేశారు, చాలా ఘోరం అది. వితిన్ 24 అవర్స్ నిందితుడిని పట్టుకున్నారు, కోర్టు ముందు హాజరుపరిచారు. వితిన్ 24 అవర్స్ అంటే పోలీస్ శాఖ ఎంత బాగా పనిచేస్తుంది. బేసికల్లీ ఒకప్పుడు మనకి ఏదైనా అయితే పోలీసులు సరిగ్గా లేరు అందుకే ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుందని ఫీల్ అయ్యేవాళ్ళు. నువ్వు ఎక్కడ ఏ నేరం జరిగినా వితిన్ 24 అవర్స్. నిన్న తెలంగాణ అండ్ తమిళ కర్ణాటకలో కూడా జరిగినటువంటి కాంబినేషన్ హత్య ఏంటది, రియల్టర్ రమేష్ బాబు ఆయన్ని ఇక్కడ చంపేసి 900 కిలోమీటర్లు తీసుకెళ్ళి అక్కడెక్కడో కాల్చారు, 5 రోజుల్లో పట్టేసుకున్నారు. 5 రోజులు కాదు, సో 5 రోజుల తర్వాత శవం దొరికింది, వితిన్ 24 అవర్స్లో పట్టుకున్నారు. చూడు ఎంత ఫాస్ట్ ఉన్నారు. నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళావు, 1000 కిలోమీటర్ల దూరంలో పడేసినా కూడా వచ్చారు. మొన్న కూడా అంతే, అడవుల్లో ఒక అమ్మాయిని పూర్తి చేసి సిమెంట్ కాంక్రీట్ వేసేసి పెడితే వెంటనే వెళ్ళి పట్టుకున్నారు. సో నువ్వు ఎక్కడ ఏ నేరం చేసినా ఎక్కడైనా సరే, ఈవెన్ మనం ఇక్కడ గచ్చిపోలే అత్యాచారం కేసు తీసుకున్నా 24 అవర్స్లో మసీద్ పడ్డది. అవును, పోలీస్ వ్యవస్థ నిజంగా చాలా డెవలప్ అయింది, త్వరగా చేస్తున్నారు. కానీ మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే, మీరు సరిగ్గా ఉంటే అసలు ఇన్సిడెంటే జరిగేది కాదు కదా. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లలపై అత్యాచారం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. అన్ని రాష్ట్రాల్లోనూ అవుతుంది, అన్ని రాష్ట్రాల్లో అవుతుంది, ఒక్క దగ్గరే కాదు. ఇంకా కేర్ తీసుకోవడం అంటూ కూడా వాళ్ళ వల్ల అవ్వదు అంతెందుకు. అదే హిందూపురంలో కోడలు పైన అత్త పైన అత్యాచారం చేశారు కదా, రైస్ మిల్లు దగ్గర. అవునవును, తెలుసు కదా, అది చైన్ స్నాచర్ పై మైనర్ పిల్లల వల్ల. ఇట్లా ఇన్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి, ప్రతి చోట అవుతున్నాయి, అవ్వట్లేదని కాదు. కాకపోతే ఏంటంటే దాని పోలీస్ వాళ్ళు బాధ్యులు కాదు. ఏదైనా ఇన్సిడెంట్ అయ్యింది, నువ్వు కంప్లైంట్ పెట్టావా, వితిన్ 24 అవర్స్ ఇమీడియట్గా నీకు రియాక్షన్ వచ్చిందా లేదా చూడండి, అది వాళ్ళ పనితీరు. అవ్వకుండా పాపం ఏ పోలీస్ కాపాడలేడు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వెనక వెనక నిలబడలేడు కదా. ఇప్పుడు నీ వెనకాల ఒక పోలీస్, అప్పుడు మనిషికి ఒక పోలీస్ కావాలి, ఎవడు ఏమీ చేయొద్దు అంటే అంతమంది ఎలా ఉంటారు, ఉండరు. కానీ సిట్యువేషన్ జరిగింది అంటే ఇమీడియట్గా రంగంలోకి దిగి వెంటనే నిందితుడు ఎవరో మీకు చూపిస్తున్నారు కదా వీడ్రా చేసింది అని. అవును, అది పనితీరు అంటే. కానీ ఎట్లా అంటే వైన్ షాప్ వెనకాల తాగుబోతుల్లాగా, నేను గనక లేను ఆ రోజు, నేనుంటే వేరేలాగా ఉండేది,
హోమ్ మినిస్టర్ సరిగా పనిచేయట్లేదు. అదే నేను కనుక హోమ్ మినిస్టర్ అయితే విషయం వేరేలా ఉండేది. అంటే అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్టేట్మెంట్స్ పైన ఈరోజు ఆయన దగ్గర రిప్లై ఇవ్వడం జరిగింది. అక్కడికే వస్తాను, ఆవిడ రిప్లై దగ్గర కూడా వస్తాను నేను. ఫస్ట్ మాట్లాడిందే చూద్దాం. నేను కనుక లేను హోమ్ మినిస్ట్రీ, అది నేను నిన్నుంటే అంటే ఏం చేసేవాడివి చెప్పు. ఆ రైస్ మిల్ దగ్గర ఆ రోజు రాత్రి అంతా వీళ్ళ పహారా కాచుకొని ఉండేవాడివా? అత్యాచారం జరగకుండా ఆపేవాడివా? లేదు. తిరుమలలో కూడా పిల్ల వెనకాల నువ్వు ఎత్తుకొని ఉండేవాడివా? ఎవరేం చేయకుండా కాపాడేవాడివా? కెన్ యూ డూ దట్? లేదు కదా. అంటే భయం పుట్టాలి అన్నట్టు. ఏం చేయాలి భయం పుట్టాలంటే? వెళ్ళి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. తీసుకోలేదు అనిత గారు సీరియస్ యాక్షన్. మనం పట్టుకున్నారు 24 అవర్స్లో, వాడికి జైల్లో వేసారంటే ఇంకేం చేయాలి సీరియస్ యాక్షన్ అంటే? అంటే ఇంకెలా ఉండాలి? మనం ఒక సలహా ఇచ్చినప్పుడు ఆ యాక్షన్ ఎలా ఉండాలో కూడా చెప్పగలగాలి. ఊరికే ఉంది కదా, ఆ రోజు నేను లేను, నేను ఉంటే కనుక ఎలా చేద్దానని తాగుబోతులా మాట్లాడకూడదు. ఓకే, ఆ యాక్షన్ ఎలా ఉండాలో చెప్పండి. ఏ విధంగా ఉండాలి, ఎలాంటి యాక్షన్ తీసుకుంటే సరిగ్గా ఉంటుంది? సింపుల్గా పొత్తు ధర్మాన్ని మర్చిపోయావు. నువ్వు పొత్తు ధర్మం అంటే ఏంటి? నువ్వు ఇద్దరు ముగ్గురితో పొత్తులో ఉన్నావు, ఏం మాట్లాడాలన్నా అందరితో కలిసి చర్చించుకొని మాట్లాడాలి. అనుకోకుండా నోటి నుంచి వచ్చినా సరే మనం పొత్తులో ఉన్నాం కాబట్టి పక్క వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఉండాలి. నెట్ హోమ్ మినిస్టర్ అనేసేవు. ఆ హోమ్ మినిస్టర్ అంటే ఆడుతూ పాడుతూ అలా రామ్ మద్దా కూర్చొని హోమ్ మినిస్టర్ ఇచ్చారనుకున్నావా? 4-5 సార్లు ముఖ్యమంత్రి లాగా ఉన్నటువంటి ఒక సీనియర్ రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఇప్పుడు మళ్ళీ ఒక హోమ్ మినిస్టర్ని పెట్టాడు అంటే ఎంత ఉంటే ఆవిడ క్వాలిటీ ఎలా పెడతారు? ఆవిడ పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించలా సర్లే అంటే అన్నాడు. ఏం చేస్తాం, మనోడే కదా, కర్మ అని చెప్పేసి ఆ ఇదిగోండి మీడియా బాబులు, మీరు అనవసరంగా ఏం చర్చలు చేయకండి. పవన్ కళ్యాణ్ గారు పాపం ఆ ఇన్సిడెంట్ అంతా కలిసివేసింది కాబట్టి ఏదో తెలుసో తెలియక అలా అన్నాడు. నాకు తెలుసు ఆయన ఏ మనసుతో అన్నాడో, నేను అర్థం చేసుకుంటున్నా, మీరు ఏమనకండి అని చెప్పేసి తన వృత్తి ధర్మాన్ని తను నిర్వర్తించింది, తన పొత్తు ధర్మాన్ని తను నిర్వర్తించింది. మర్చిపోలే పొత్తు ధర్మాన్ని. ఏ నన్నంటావా, నువ్వు ఉంటరా, నీ సంగతి చెప్తాను అనలా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నాకు తెలియదా, నువ్వు ఎలా వచ్చావు నాకు తెలియదు, నేను ఎవడు నిలబెడితే నువ్వు డిప్యూటీ అయ్యావు నాకు తెలియదు అని అనలా ఆవిడ అనలా. బేసికల్లీ ఎక్కడైతే ఇప్పుడు ఇంకా చెప్పనా, మన ఆ పిఠాపురం గురించి కూడా మాట్లాడుకుంటే ఎక్కడైతే నా ప్రసంగం జరిగిందో అక్కడే పొత్తు ధర్మం సరిగ్గా లేదు. వర్మని ఈ వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు అసలు గుర్తించట్లా. ఆయన ఒక మనిషి అని కూడా గుర్తించట్లా వర్మ గారిని. జనసేన వాళ్ళందరూ కూడా ఏమని ఉంటే ఆయన పిలవరు, ఏదో ఉంటే ఆయనకి చెప్పరు, ఆ మొత్తం మాదే మాది రాజ్యం అన్నట్టుగా వ్యవహరిస్తారు. అయినా సరే పొత్తు ధర్మం ఆయనకు తెలుసు కాబట్టి నేను చీ అని పడేస్తే నీకు వచ్చింది, అది అర్థమైందా, నీ అంతటా నువ్వు వచ్చి సాధించుకోవాలా, అది నీకు తెలుసు నాకు తెలుసు అని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు అనిత గారు కూడా చెప్పింది ఏంటి, నీకు సిగ్గు లేదు సరే నాకుంది కదా, నేను మనిషిని కదా, అవునా, పొత్తు ధర్మం గురించి నాకు తెలుసు కదా, సరే మీడియా 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 ప్రతినిధులందరూ వినండి ఆయన ఏమన్నాడో నాకు తెలుసు, పాప మీద కొంచెం బాధ వచ్చింది, ఎందుకంటే అంత చిన్న పిల్ల మీద ఇంత పెద్ద అన్యాయం జరిగితే ఎవరు మాత్రం చూస్తూ కూరుకుంటారు, అందుకని చెప్పి ఆయన అలా స్పందించి ఒక తండ్రి స్థానంలో స్పందించాడు, పాపం మీరు ఏమనకండి, ఆయన అన్నింది నాకు అర్థమైందని చాలా చక్కగా చెప్పింది. ఓకే, ఇది జరిగింది. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.